వరదలు కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు చంద్రగిరి సిఐ శ్రీనివాసులు హెచ్చరించారు. మండలంలోని భీమవరం చెరువు, కొండ్రెడ్డి చెరువు, కనితమడుగు చెరువు, వెంకటాయిని చెరువు, దోశలవంక చెరువు, పాలెట్టుకొని చెరువు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా మదనపల్లి టు తిరుపతికి వచ్చే రూట్లో ముఖ్యంగా నర్సింగాపురం రైల్వే గేట్ దగ్గర సిక్యూరిటీ బాగుంది. అక్కడ కూడా మనం బ్యారికేడ్స్ చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలండి. అదేవిధంగా వాటర్ వర్ష తుఫాన్ ఎక్కువగా ఉండి వర్షపాతం ఎక్కువగా ఉన్నందువల్ల కళ్యాణ్ డ్యామ్ కూడా ఫుల్గా వచ్చేసింది. దాన్ని కూడా ఈరోజు వాటర్ ఫ్లోయింగ్ బట్టి గేట్లు ఎత్తుతామని చెప్పేసి ఏఈ గారు కూడా చెప్పారు. దాన్ని కోసమై ఎంఆర్ఓ గారు మరియు ఎంపీడీఓ గారు మరియు మేము అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. వాటర్ ఫ్లోయింగ్ బట్టి తర్వాత గేట్లు ఎత్తడం జరుగుతుంది. దానికోసం రూట్ ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ వాళ్ళకు మరియు రెవెన్యూ సిబ్బందికి అందరికీ చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తీసుకుంటున్నాము. అదేవిధంగా ఎలాంటి సమస్యలు జరగకుండా పబ్లిక్ ఈ వర్షాకాలం ఎక్కడికి బయటికి వెళ్లకుండా అవసరాన్ని బట్టి ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ అనుకుంటే పోలీసులకు కానీ రెవెన్యూ వాళ్ళకి చెప్తే వాళ్ళ అవసరాలు మేము ఇంటి దగ్గరే ఉంచి తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఎవరే కానీ తొందరపడి వాటర్ ఫ్లోయింగ్ ఉండే ప్రతి చోట నదిలో బ్రిడ్జి మీద నడుకోవడం అటువంటివి చేయకూడదు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా అంత అత్యవసరమైతే మాకు ఫోన్ చేసినట్టే దానికి తగిన ఏర్పాట్లు మేము చేసేందుకు రెవెన్యూ సిబ్బంది కానీ మన పోలీస్ సిబ్బంది కానీ సిద్ధంగా ఉంది. కాబట్టి పబ్లిక్ అందరూ ఈ వర్షాకాలము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరూ సంయమనం పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏమైనా సంఘటనలు జరిగినాయి సార్? ఎలాంటి సంఘటనలు జరగలేదు. ముందు జాగ్రత్త చర్యగా మేము నేను ఎంఆర్ఓ గారు మరియు ఎంపీడీఓ గారు పులిత్తివారిపల్లి మరియు ఇక్కడ ఇది మన నాగాగారిపల్లి దగ్గర ఉండే కాలువలు ఎక్కిగిరి పడుతుంటే అక్కడ పబ్లిక్ మూమెంట్ లేకుండా కాలువలు తవ్వి రోడ్డు గుంతలు కొట్టేసి కప్ప వేసి మట్టి వేసి కట్టలు కట్టడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందిని అక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేయడమైనది. మూలపల్లిలో భీమా నది సోదరులకి ఉధృతి వల్ల గ్రామానికి కొద్దిగా రాకపోకలు తగ్గించాయి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించేందుకు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ రెడీగా ఉన్నది. వాళ్ళకి ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్తే మేము దాన్ని తగిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చేందుకు ప్రజల సహకారంతో మరియు రెవెన్యూ పోలీసు సిబ్బంది